విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి సుధాకర్ పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైన పద్ధతి కాదని గుంటూరు జిల్లా తేదేప నాయకులు జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పజెప్పడంతో హర్షం వ్యక్తం చేస్తూ పిరంగిపురం తేదేప నాయకులు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తేదేప నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అని అంటే ఏదైనా క్వశ్చన్ వేస్తే వాళ్ళని దాడులు జరపటం మేము చేసిందే న్యాయం అన్నట్టుగా చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది ప్రజాస్వామ్యం. డాక్టర్ సుధాకర్ గారు కరోనా గురించి మా ఆఫీసుకి మాస్కులు రాలేదు అని అంటే ఆయన్ని అన్యాయంగా సస్పెండ్ చేసి మామూలుగా ఉన్న అతన్ని అనేకమైన ఇబ్బందులు పెట్టి విశాఖపట్నంలో ఆ విధంగా చేస్తున్నారు. అది చాలా తప్పు. ఒక దళితుడైనటువంటి ఆయన్నే ఈ విధంగా చేయటం, ఇది సమాజంలో భయపెట్టి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అది నియంత పరిపాలన ఎన్నాళ్ళో సాగదు. అతను అర్థం చేసుకోవాల్సింది ఈ రాష్ట్ర డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది వదిలేసేసి అందరినీ భయపెట్టి మేము మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి వైజాగ్లో జరిగిన డాక్టర్ సుధాకర్ గారిని సస్పెండ్ చేయటం వల్ల ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నిరసనలు ధర్నాలు, మరి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి మా దళితులని ఇబ్బంది పడుతున్న ఈ ప్రభుత్వాన్ని నిలిసే విధంగా మేమందరం కూడా ముందు ముందు రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సీఎం గారికి తెలియపరుస్తున్నాం. పిరంగిపురం మండలం నుంచి మరి తాడిగోని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ నుంచి దళితుల మీద నీ అరాచకాలు ఆపాలా, లేకుంటే తీవ్రమైన నష్టపోయే అవకాశం ఉంది.